హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు భవానీ హెల్దీ కుకింగ్ ఈరోజు వీడియోలో దోసకాయ నువ్వుల పచ్చడి అండి తయారు చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి దోశ ఇడ్లీ రైస్లోకి చాలా బాగుంటుంది దోసకాయల్ని వాష్ చేసుకొని లోపల గింజలండి ఇలా స్పూన్తో తీసుకోవాలి ఇటువంటి రెసిపీస్ అండి తయారు చేసుకొని మనం ఆహారంగా తీసుకోవటం వలన మన హెల్త్ కండి చాలా మంచిది ఇలా లోపల ఉన్న షీట్స్ అన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఈ దోసకాయ కాంబినేషన్లో నువ్వులు వేసి తయారు చేసుకోవటం వలనండి మనకి చాలా క్యాల్షియం అందుతుంది అలానే కూడా మనకి ఇలాంటి పచ్చళ్ళు తయారు చేసుకొని మనం ఆహారం తీసుకోవటం ఉన్న మనకి చాలా మంచిది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు అండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడ్ అండి ఒక టెన్ వరకు వేసుకొని వెల్లుల్లి రెప్పలండి ఇలా ఒక సిక్స్ సెవెన్ వరకు ఇలా కుట్టుకుని వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు జీలకర్ర ఇలా వేసుకుని అన్నీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులండి మనం వన్ కప్ వరకు తీసుకున్నా పర్వాలేదు నేను హాఫ్ కప్ వరకు తీసుకున్నాను నువ్వులను కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి నువ్వులు ఆయిల్లో ఫ్రై అవటం వలన చాలా టేస్టీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ నువ్వులండి కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల చాలా హెల్దీ ఈ నువ్వులతో అండి చాలా రకాల రెసిపీస్ మనం తయారు చేసుకోవచ్చు ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్రక్కన పెట్టుకోవాలి నువ్వులు వేసి ఫ్రై చేసుకున్నప్పుడు అండి లైట్ బ్రౌన్ వచ్చినప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి లేనట్లయితే చాలా తొందరగా మాడిపోతాయి అదే ప్యాన్లో ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నవి వేసుకోనండి అండి స్విమ్లోనే ఫ్రై చేసుకోవాలి పైన మూత పెట్టుకోవటం వల్ల అండి నెమ్మదిగా అలా మగ్గుతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నట్లయితే దగ్గరగా మగ్గుతాయి ఒకసారి చూసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ప్రక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు రెడ్ చిల్లీస్ నండి వేసుకొని ఇలా పౌడర్గా చేసుకోవాలి వీటిలో వన్ స్పూన్ వరకు రాక్ సాల్టు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అండి లెమన్ జ్యూస్ని కూడా వేసుకొని మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోనండి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలండి ఈ షుగర్ని ఎందుకు వేసుకోవాలా అని మీరు అనుకుంటారు మీరు పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు తాళింపు కోసం అండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీస్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకొని కొంచెం టూ సెకండ్స్ వరకు ఇలా ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి మన హెల్దీ అండ్ టేస్టీ దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిందండి మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రక్కన ఉండే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి